తుఫాను ప్రభావంతో చిత్తూరు జిల్లా కాణిపాకం ఐరాల తావనంపల్లి మండలాల్లో దాదాపు 80 విద్యుత్ స్తంభాలు నేలకొరిగి పూర్తిగా పాడవడం జరిగిందని, అంతేకాకుండా 26 విద్యుత్ ట్రాన్స్ఫార్మర్లు కూడా పూర్తిగా ధ్వంసం అయ్యాయని ఏడీ పైపల్లి సుబ్రహ్మణ్యం తెలిపారు. తావనంపల్లి మండలాల్లో సుమారుగా 80 పోల్ వరకు దెబ్బతిన్నాయి, అలాగే ట్రాన్స్ఫార్మర్లో 26 వరకు కూడా పూర్తిగా పార్షియల్ దెబ్బతిన్నాయి. వీటి వల్ల డిపార్ట్మెంట్కి సుమారుగా 6 లక్షల వరకు నష్టం సంభవించింది. ఈ పునరుద్ధరణ యుద్ధ ప్రాతిపదికన మా సిబ్బందితో చేపడుతున్నాం. వచ్చిన ఒక 6 to 7 అవర్స్ లోపల అన్ని పల్లెల్లో కూడా సరఫరా పునరుద్ధరించబడుతుంది. కాణిపాకం సంబంధించి టెంపుల్ మరియు ఇక్కడుండే ప్రధాన కూడలి పట్టణ సముదాయంలో కూడా రాత్రి సుమారుగా 12 పోల్ వరకు దెబ్బతిని పూర్తిగా సరఫరా నిలిచిపోయింది. వాటిని యుద్ధ ప్రాతిపదిక మీద పట్టణానికి చేసి ఇవ్వడం జరిగింది. మార్నింగ్ 10 గంటలకు ఉదయం 10 గంటలకు అంతటి 3-4 గంటల సమీపంలో సప్లై పునరుద్ధరించాము. టెంపుల్కి మాత్రం వేరే అదనపు లైన్ వేసి యుద్ధ ప్రాతిపదికన సప్లై పునరుద్ధరిస్తాము. ఒక 1 గంటలోపు సప్లై ఇవ్వగలుగుతాం.